హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఈశ్వర్ కొక్కంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టబోతోంది సంక్రాంతి తర్వాత ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు జోరుగా ప్రచారం సాగుతోంది ఇదే హామీతో ఇటీవల జరిగిన కర్ణాటక తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన సంగతి మీకు తెలిసిందే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యువనాయకులు నారా లోకేష్ గారు ఇటీవల ప్రకటించిన ఐదు హామీలలో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ కూడా ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు మరో నాలుగు నెలలు ఉందనగానే అకస్మాత్తుగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం చెప్పండి వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కసారిగా ఎన్నికలు మరో నాలుగు నెలలు ఉందనంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు అంటే ఈ దీనిపైన స్పందించాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు చే మాటలు వేరేగా ఉంటాయి చేతలు వేరేగా ఉంటాయి మరి ఆయన అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలేమో నవరత్నాల పేరుతో చాలా కార్యక్రమాలు మ మహిళల కోసం అని సంక్షేమ పథకాలని నేను అమలు చేస్తానని చెప్పినారు మరి అన్నీ అమలు చే చేస్తానని చెప్పిన తర్వాత మరి అవి ఏ శాతం వరకు ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి మరి వా ఆ సంక్షేమ పథకాల పేరు పైన ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ఇప్పటి వరకు చేసినటువంటి అప్పులు మరి అప్పులతో పాటు అప్పులు చేసిన చేసేసి మరి ప్రజలకి ఏ ఎంత మాత్రం సంక్షేమ పథకాలు అందజేసినారు ఇది రాష్ట్రంలో ఉండే అందరికీ తెలుసు మరి అలాంటిది ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు అంటే ఇంకా మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని అధికార వర్గం ఆయన ప్రభుత్వం ఆయనే చెప్తూ ఉండరు మరి నోటిఫికేషన్ వచ్చే ఈ సమయంలో ఇది ఎన్నికల సమయంలో ప్రజలని మహిళల్ని మరొక్క మారు మోసం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆలోచన మాత్రమే అని నేను అనుకుంటాను ఇది మా మహిళా మహిళల గురించి మంచి ఆలోచన చేసి చేసిండే ఆలోచన అయితే కాదు మొట్టమొదటి ఇంకొకటి మా చంద్రబాబు నాయుడు గారు మా మహానాడు సందర్భంగా ఒంగోళ్ళు దగ్గర జరిగిన మహానాడులో గత మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మరి మా ప్రభుత్వం ఈసారి వస్తే మేం ప్రజలకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తాము అనే దాంట్లో మహాశక్తి అనే కార్యక్రమం అంటే సూపర్ సిక్స్ దాంట్లో ఒక ఆరు కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది మహిళ అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా వరకు మేలు జరిగేటటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే దాంట్లో అందులో భాగంగానే ఇది కూడా ఒకటి ఉంది ఏది మన ఆర్టీ బస్సులలో మహిళలకి తన పార్లమెంట్ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లా పరిధిలో వాళ్ళు ఫ్రీ ప్రయాణం చేసుకోవచ్చు అనేది అది కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది మరి దాన్ని ఈరోజు ఓటమి భయంతో ఎక్కడ ఓడిపోతాము మరి పక్కన కర్ణాటకలో ఫ్రీ బస్సు తెలంగాణలో ఇటీవల మొన్న జరిగిన ఎన్నికల్లో ఫ్రీ బస్సు పేరుతో మరి ఇలా అందులో ముందుగానే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఒకటి ఇంటే మినీ మేనిఫెస్టోలో ఇది ప్రకటించడం జరిగింది దానికంటే ముందుగానే ఎన్నికలప్పుడు నేను ఏదో చేసేస్తానని చెప్పేస్తే ప్రజలు నన్ను నమ్మేసి మళ్ళీ ఓట్లేస్తారనే ఉద్దేశంతో మా ఆలోచన చేస్తూ ఉండేది తప్పించి ఇది మహిళలకి మంచి చేసేటటువంటి కార్యక్రమమే కాదు ఇప్పుడు ఈ అసలే ఆర్టీసీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది దివాలా తీసే పరిస్థితిలో ఉంది ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు సర్వీసు పెరిగితే ఇది ఆర్టీసీ పైన భారం పడదనుకుంటారా మీరు అండి అసలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్టీసీ గురించి దివాలా పరిస్థితిలో ఉంది అని మాట్లాడుతున్నారు కేవలం పథకాల ఆర్టీసీ మరింత నష్టపోయే అవకాశం ఉన్నది ఒక ఆర్టీసీనే కాదండి ఆల్రెడీగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టపోయినాయి అన్ని రంగాలు అప్పులమయమైపోయింది ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి మనిషి పైన కూడా ఈరోజు రెండు లక్షల పైన అప్పు తలపైన ఉండదు అంటే దరిదాపుగా ఇటీవల కాకు కూడా చెప్పినారు మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మన రాష్ట్ర రాబడి ఏదైతే ఉందో ఈరోజు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉండదు మళ్ళీ ఒక ఆర్టీసీనే కాదండి ఈరోజు దివాలా తీసే పరిస్థితి రాష్ట్రం ఎప్పుడూ దివాలా అయిపోయింది ఆల్రెడీగా దివాళా అయిపోయింది మరొక మారు అంటే ఈ ఎన్నికలు మళ్ళీ నేను గెలవాలా గెలవకపోతే నాకు ఒక మళ్ళీ నా బ్రతుకు బ అదేం చెప్తారు కదండి పెద్దలు బ బతు బతుకు బందర్బ స్టాండ్ అయిపోతుందో అని ఏదో ఒకటి తెలు చెప్తూ ఉంటారు ఆ విధంగా మళ్ళీ వీళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం వీళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మళ్ళీ మహిళల్ని మోసం చేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు దీనికి మీరు అడిగినారు దివాలా ఉన్నప్పుడు లోకేష్ గారు దీనిపైన భారం పడుతుంది కదా లోకేష్ గారే కాదు ఇది మా తెలుగుదేశం జాతీయ పార్టీ తెలు అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగు గతంలో మీరు గమనించుకోండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైనా ఇచ్చిన వాటిని ఖచ్చితంగా ఇలాంటి ఉచిత పథకాలు మీరు ఖచ్చితంగా అండి మా పార్టీ ఇచ్చి మా పార్టీ ఎందుకు ఇచ్చింది రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సామా హామీ హామీ మా పార్టీ ఖచ్చితంగా ఎన్నికల మా మా పార్టీ ఎన్నికల మా ప్రభుత్వం వస్తే మేము ఇవి చేస్తామని చెప్పింది ఈరోజే కాదండి గతంలో రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేతికి ఈ రాష్ట్రం వస్తే మరి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పని కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి రంజాన్ తోఫా కానీ సంక్రాంతి కానుక కానీ మళ్ళీ క్రిస్మస్ కానుక గాని మరి ఇట్లాంటివి ఎన్నో అసలు ఆ రోజు చెప్పనటువంటి కార్యక్రమాలు మహిళల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు పసుపు కుంకుమ ఇలాంటివన్నీ చేస్తున్నారు అలాంటివి అది కూడా ఎలా ఇప్పటి ప్రభుత్వంలాగా అప్పులు చేసి ఎక్కడికక్కడ ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుని తాకట్టు పెట్టేసి చేసినవి కాదు సంపదని సృష్టించి మా ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి చేతికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఆయన చేతికి వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉండింది సింగిల్ డిజిట్లో ఆ రోజు రాష్ట్ర రాబడి ఉండింది అలా రాబడి ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి సంపద సృష్టించి ఎన్నో మంచి స సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినారు మరి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదే బాటలో ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు సామాన్య ప్రజానికం పూర్తి స్థాయిలో కుంటుబడిపోయినారు అంటారు చూడండి ఒక రకమైనటువంటి దీనస్థితి లేక వచ్చేస్తున్నారు అంటే కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనకల ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు పెంచినారు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు మరి వాళ్ళు వాళ్ళ అంటే మామూలుగా కూడా చిన్న చిన్న కుటుంబాలన్నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు ఒక తల్లి బిడ్డని పురిటికి తెచ్చుకోవాలనుకుంటుంది ఒక తల్లి బిడ్డని చూసి రావాలనుకుంటుంది ఇంకో తల్లి బిడ్డల్ని స్కూల్లో ఉంటారు చూసుకొని రావాలనుకుంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా మహిళలకే ఉపయోగపడతాయి కాబట్టి ఇది చెయ్యడం వల్ల ఆ కుటుంబానికి మనం ఆసరా ఇచ్చిన అవుతాము అనే ఉద్దేశంతో చేసిందే తప్పించి ఇది ఉచితం అనే దానికంటే కూడా పూర్తిగా కుదేలైపోయినటువంటి రాష్ట్రంలో సామాన్య ప్రజల జీవితాలకు ఒక బాసటగా నిలవాలనే ఉద్దేశంతో ఆలోచన చేసి పెట్టిందే తప్పించి ఇది ఉచితాన్ని ప్రోత్సహిస్తూ పెట్టిండేదేం కాదు ఓ మహిళగా మీరు చెప్పండి మేడం ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెబుతుంది దీనిపై ఓ మహిళగా మీకు మహిళగా అయితే వాస్తవంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థి స్థితిగతుల దృష్ట్యా చూసుకున్నట్లయితే ఇది కొంచెం మహిళలకి బాసట కల్పించే పథకం కాకపోతే దీనికి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నాను నేనేదో మహిళల గురించి అని చెప్పంట అన్నాడు ఆయన నవరత్నాలలో భాగంగా మహిళల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తానన్నాడు ఆ కార్యక్రమాలలోనే మరి అమ్మఒడి అని చెప్పినాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇప్పుడు నవరత్నాలు ఏం పూర్తి అంటారా లే నేను చెప్తాను కదండి అది ఎంతమంది పిల్లలకి కూడాను నేను ఉచితంగా చదువుకోవడానికి నేను పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లలకి అమ్మఒడి కింద ఇస్తాను అన్నాడు మరి దాని తర్వాత ఏం చేసినారు మరి ఒకే ఒక కుటుంబంలో ఒకరికే దానికి కూడా ఎన్నో అంటే వాళ్ళు తీసుకున్న క్రైటేరియా చూసుకోండి మీరు మరి వాళ్ళకి ఇల్లు ఇల్లు పెద్దగా ఉండకూడదు ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువ స్లాబ్ ఉన్న ఇల్లు ఉండకూడదు కరెంటు బిల్లు ఇంత రాకూడదు మరి ఇంకా కారు ఉండకూడదు వ్యవసాయ భూమి ఇంతకంటే ఇంత ఉండకూడదు ఇలా ఎన్నో రకాల ఐటీ కట్టే వాళ్ళు ఎవరైనా రేషన్ కార్డులో ఉండకూడదు మరి ఇట్లా ఎన్నో కుర్రీలు పెట్టి ఈ రాష్ట్రంలో ఆ రోజు చెప్పిన ప్రకారం ఎత్తుకుంటే లబ్ధిదారులు ఎక్కువ ఉండాలి మరి లబ్ధిదారులందరినీ తగ్గించేసి చేసిన మోసం సంవత్సరానికి నా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాను అన్నారు పెన్షన్ ఇస్తాను అని చెప్పన్నారు మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమండి పెన్షన్లు ఎన్ని తీసేసినారండి ఆరు లక్షలు పెన్షన్లు తీసేసినారు ఇంకో పక్కన అప్పుడు గత ప్రభుత్వంలో ఒంటరి మహిళ అనే పె మహిళ కింద పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఒంటరి మహిళ అంటే చిన్న వయసులో పెళ్లిళ్ళు అయ్యి భర్తలు వదిలేసిండి వితంతువులు అయిపోయింది ఇలా కనీసం ఒకవేళ పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఏ ఆ తల్లిదండ్రులు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండిపోయిండే మహిళకి ఇలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించిందనమాట ప్రభుత్వం అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు అందరికీ ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు బీకేసినాడు సంక్షేమంలో కానీ సురక్షంగా కానీ తృప్తిగా కానీ ఉండాలనుకుంటే ఏం చేస్తారు మరి ధరలను కూడా స్థిరీకరిస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించండి ఏ వస్తువు అయినా ఈరోజు కొనడానికి మనకు వీలవుతుందా రూపాయి పావులా ఉన్నది ఈరోజు రూపాయి అయిపోయింది డీజిల్ పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెంచినారు కరెంటు బిల్లు ఎంత ఎన్నిసార్లు పెంచినారు ఏడు సార్లు పెంచినారు కరెంటు బిల్లుని ఆ రోజు వంద నూట యాభై రూపాయలు వచ్చే ఇంటికి ఈరోజు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది ఇంకో పక్కన ఆర్టీసీ ఛార్జీలు ఈరోజు ఎన్నిసార్లు పెంచినారు ఎనిమిది సార్లు పెంచినారు మరి ఈ భారం అంతా ఎవరి మీద పడుతుందండి కుటుంబాన్ని మోసేటటువంటి మహిళ పైన కదా పడుతుంది మహిళలకు మంచి చేసే ప్రభుత్వమే అయితే మరి ఇలాంటి కార్యక్రమాల్ని ఇంతవరకు చేసి ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి అంటే ఎన్నికల సమయంలో మరి ఇలాంటి ఆలోచన చేసేసి వాళ్ళకంటే ముందుగానే నేనేదో ఈ కార్యక్రమాన్ని నేను నడిపేస్తున్నాను తర్వాత చూసుకుందాంలే అంటే ఇది ఎన్నికల సమయంలో మోసపూరితమైన ఆలోచన దీనికి ఒక రూపకల్పన చేసినా కూడా అది అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజుటికే ఆర్టీసీ ఆర్టీసీని గవర్నమెంట్ పరం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పడతా ఉండే ఇబ్బందులు మరి ఆ ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేయలేన జగన్ రెడ్డి ఈరోజు ఈ మహిళలకి ఏ విధంగా న్యాయం చేస్తాడో ఓకే మేడం ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వము మళ్ళీ ఉచిత పథకాల ప్రయాణం కొనసాగిస్తుంది ఇప్పుడు మీ పార్టీ అధికారం లేక వస్తే ఇలాగే ఉచిత పథకాలు పెడితే ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేది ఎలా మన రా అప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపరుస్తారు ఎలా ఉచిత పథకాలు మీరు అమలు చేస్తారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారండి తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా సంపదని సృష్టించి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేయడం రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇది దానికి ఒక ఐఎస్ఐ మార్క్ లాగా అనమాట అంటే ప్రభుత్వం ఇప్పుడు సంపద సృష్టించలేదా అండి ఉండే పరిశ్రమలన్నీ అసలు సంపద అనేది ఎక్కడి నుంచి వస్తుందో మీరు చూపించండి సంపద వస్తూ ఉంది దేనిపైన వస్తుంది బుడ్డీల పైన వస్తూ ఉంది ఆ సంపద ఎక్కడ పోతుంది ప్రజలకు అందుతా ఉందా లేదు తాడేపల్లికి తాడేపల్లి ప్యాలెస్ పోతా ఉంది అట్లాంటి వాటిలలో సంపద సృష్టించబడతా ఉంది అవి కూడా వాళ్ళ సొంత వాటిలలోనే మరి ఆ సృష్టించినటువంటి సంపద వాళ్ళకు పోతాంది ఉంది తప్పించి మరి ప్రా రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉపయోగపడేది మళ్ళీ లెక్కలేమో రాష్ట్రంలో ప్రజలకి మరి ఈరోజు ఆ పైన కూడా పెట్టి తాకట పెట్టి డబ్బు తెచ్చినారు కదా మనకు తెలియదేం కాదండి అందరికీ తెలిసిన విషయం ఇది మళ్ళీ అలాంటిది వాళ్ళు సంపద ఉంది అని మనం ఆలోచన చేసుకుంటే మనం సిగ్గుపడాల ఒక నాయకు ఒక కుటుంబ పెద్దగా ఒక కుటుంబం చిన్నపాటి కుటుంబం ఉన్నా కూడా ఆ కుటుంబ పెద్ద ఏం ఆలోచన చేస్తాడంటే రేప నేను ఈరోజు నా కుటుంబానికి అవసరం ఏమేమి ఉన్నాయి దీనికి సంబంధించి నేను ఏం చేయాలా అని ఆలోచన చేస్తాడు అలాంటిది ఈ ఒక్క ఛాన్స్ పేరుతో మరి నూట ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఏదో ఒక్కసారి అంటా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేద్దామని ప్రజలందరూ ఆయనని ఆదరిస్తే ఈరోజు ఆయన కేవలం తనకు తప్పించి తన చుట్టూ ఉండే వాళ్ళకి తప్పించి ఎవరికీ సంపద లేదు ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ ఏ విధమైనటువంటి సంపద ఉండదండి ఈరోజు సంపద లేదు అన్నీ ఎక్కడికక్కడ నాశనం చేసేసినారు ఇప్పుడు సంపద సృష్టిస్తే సృష్టించి మనం పది మందికి పంచాలా ఉన్నది తినేస్తే ఈరోజు ప్రజల సొమ్మండి ఆయన ఆ మాదిరిగా అప్పు అన్ని అమ్మే తాకట్టు పెట్టేస్తా అన్నాడు ప్రజల సొమ్ముని తాకట్టు పెడతా అన్నాడు ప్రజల సొమ్ముని ఇప్పుడు దారాదత్తం చేసేస్తా అన్నాడు అలా చేయడం తప్పు ఇది సంపద లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపద దృష్టిగా పని చేయడం లేదు ఓకే మేడం ఒకవేళ రానున్న ఎన్నికల్లో మీ పార్టీ అధికారం లేకు వచ్చి సంపద సృష్టించి ఉచిత పథకాలు ఎలా అమలు చేస్తారో చూద్దాం ఓ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మేడం స్వాగతిస్తూనే దాంట్లో వీళ్ళు సంపద సృష్టించకుండా ఇలాంటి పథకాలు పెట్టడానికి దివాలా తీసే పరిస్థితి ఉంటుందని అరవింద్ దాస్ గారు తెలుపుతున్నారు ఇది ఈనాటి మన చర్చ స్టూడియోకి నమస్తే అండి